लंका ग्रामाल प्रजलु गोदावरी उधृति तो वणिगिपोतुन्नारु इल्लल्लोकि नीरु चेरडंतो ग्राउंड फ्लोर्लु खाली चेसी पैकि वेल्लिपोतुन्नारु चंटि पिल्ललु उन्नवारु कनीस सौकर्यालु लेक अवस्थलु पडुतुन्नारु प्रति एडादि वरदलोस्ते तम बतुकुलु इंते अनि वापोतुन्नारु प्रजलु दीनिकि संबंधिंचि पूर्ति अप्डेट्स मा प्रतिनिधि साई सुधीर अंदिस्तारु ग्रामाल्लो प्रजलु प्राणालु अरचेतिलो पेट्टुकोनि बिक्कुबिक्कुमंटू गडुपुतुन्नारु ए क्षणान वरद वच्ची तम इळ्ळनि ముంచేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం రాజోల్ నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలంలో లంక గ్రామాల్లో ఉన్నాము వీళ్ళందర్ని మనం చూసుకోవచ్చు ఇల్లు దాదాపుగా సగం మేర పైనే మునిగిపోయి ఉన్నాయి కొంతమంది అయితే పైకి వెళ్ళారు కింద ఫ్లోర్ వదిలేసి పైకి వెళ్లి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న సిచువేషన్ ప్రతి సంవత్సరం కూడా వారికి ఇదే సిచువేషన్ దాదాపు నడుం వరకు నీళ్లు వచ్చేసాయి మనం చూసుకోవచ్చు విజువస్లో దాదాపు నడుం వరకు నీళ్లు వచ్చేసాయి పూర్తిగా ఇల్లు కూడా సగం కంటే పైనే మునిగిపోయిన పరిస్థితి అంటే ఏంటి ఇప్పుడు మీకు ప్రతి సంవత్సరం ఎట్లానే ఉంటదా పరిస్థితి ప్రతి సంవత్సరం అంట ఇదే ఎవరో రారో పట్టించుకు రారో అప్పటికప్పుడు వచ్చి మాలు పోలీసులు అయ్యి మాలకు వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు అప్పటికప్పుడు వెళ్ళిపోవాలంటే ఇక సామాన్లు అయ్యి అలాగే వెళ్తాయి మనుషులు అయితే వెళ్తాం సామాన్లు అంటున్నారు కదా భోజనం పరిస్థితి మీకు భోజనం అయితే పొద్దున అలాగే వండుకున్నాం తడుతాను వర్షం ఒకటి పైనుంచి ఇప్పుడు వచ్చేవాళ్ళు అధికారులు రాలేదు ఆఖరికి ప్రెసిడెంట్ రాలేదు ఎంఆర్ఓ రాలేదు విఆర్ఓ రాలేదు ఎవరో రాలేదు పైగానే పైగా గొప్పకోవాలి మాకు చేతనామా చెందుతున్నామని అంటే సగం పైన మీ ఇల్లు మొలిగిపోయింది ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు మరి ఇబ్బంది కదా ఇంకా వరద పెరిగితే ఇక్కడి నుంచి మరి ఇబ్బంది మరి ఇబ్బంది అయినా ఎక్కడికి వెళ్తాం మొత్తం సామాన్లు వదిలేసింది మేమే అయితే వెళ్ళిపోతాం మనుషులు వెళ్ళిపోతాం కానీ సామాన్లు అయ్యి ఉన్నాయి కదా సామాన్లు వదిలేసి వెళ్ళాలి కదా సామాన్లు పోతాం మళ్ళీ కొనుక్కోలేదు తీసుకోవడం అది కదా ఏం చేస్తారండి మరి మీరు మీ పనిలోకి వెళ్ళట్లేదు వర్షంతో అప్పుడే వర్షాలు కదా పనులు కూడా లేవు సరిగ్గా ఇలాగ ఇంకా అంతే ఫస్ట్ మనం చూసుకోవచ్చు దాదాపు ఇల్లు ఇంటి వరకు సగం పైగానే మునిగిపోయి ఉంది కనీసం మరొక కొంచెం గోదావరి ఉధృతి పెరిగితే కనుక ఇల్లు మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆమె ఏంటి ఇప్పుడు మీరు ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి మీ ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలా ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలండి బాగా లోతట్టు ప్రాంతం ఇది మనంతా గవర్నమెంట్ అంతా ఖర్చు పెడుతుంది కొనంత ఖర్చు పెట్టి ఒక మెరకగా వేసినట్టు ఎత్తే బాగుంటుందని నా ఆలోచన అండి మరి ప్రతి సంవత్సరము కష్టపడి కన్నా ఒక్క సంవత్సరం అలా గవర్నమెంట్ కష్టపడి ఏమైనా మట్టి లాంటిది ఏమైనా తోలిస్తే ఎవరమో ఏ ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ముంగటేడైతే 2020 అయితే సమానం అయ్యి వెళ్ళిపోనియండి మనుషులం అయితే ప్రాణాలను కాపాడుకున్నాము దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే గమ్ముని కొనుక్కోలేరు కదా గమ్ముని ఏమైనా చాలా కష్టపడి ఇవి గృహాలు అయితే చాలా మంది కట్టుకున్నారండి కొంచెం లోనకైతే ఉంది వాళ్ళ ఎస్టీ క్యాస్ వాళ్ళకైతే ఇంకా మరి పరిస్థితి బాగోలేదు వాటర్ వర్షం కురిసినా కూడా మునిగిపోద్దండి వాళ్ళ పరిస్థితి అయితేని అదిగోండా ఇల్లు అయితే కొంచెం లోనకి రేక్ షెడ్ లోన వర్షం ఏంటంటున్నారమ్మా మీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కదా వండుకున్నామండి గ్యాస్ అయ్యి ఉందని ప్రస్తుతానికి వండుకున్నాం మరి మునిగిపోతే మరి ఎలాగన్నారు పిల్లలు ఉన్నారు వదలు రావడం తాము ఇలా అల్లకల్లోలంగా బతకడం అనేది కామన్ గానే మారిందని ఇటు లంక గ్రామస్తులు లంక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు దాదాపు కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాల్లో 81 లంక గ్రామాల్లో ఇదే ఉంది ఒక వీళ్ళ ఇళ్లన్నీ కూడా పొలాలను తలపిస్తున్నాయి చెరువులను తలపిస్తున్నాయి అధికారులు నామకే వస్తే వస్తున్నారు వెళ్తున్నారు తప్ప దీనికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమవుతున్నారు అందుకే వీరి సమస్యలు మాత్రం సమస్యలుగానే మిగిలిపోతున్నాయి కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్ అంటే